ఆకాశం లేదా ఐకులు, అది ఆకాశం లాంటి చాలా గొప్ప ఆకాశం లాంటి గొప్ప కవిత్వ సంకలనం రాయడానికి ముందుగా బివి ప్రసాద్ నేనే ఈ క్షణం అని ఒక వచన కవిత సంపుటి వేశారు. నేనే ఈ క్షణం వచన కవిత సంపుటి వేస్తున్నప్పుడు మా మధ్య జరిగిన చర్చల్లో అనుకున్నాం, ఏమనుకున్నాము అని అంటే ఇందులో ఇందులో చాలా భాగం ఆధ్యాత్మికత ఉంది, కొంత భాగం మాత్రమే కవిత్వం ఉంది, ఇట్లాంటి కవిత్వం ఇంతకు ముందు రాలేదు, దీన్ని జనం ఎట్లా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం, ఇది దీన్ని జనం ఇష్టపడతారా లేకపోతే దీన్ని విస్మరిస్తారా, దీన్ని ఏం చేస్తారు కవిత్వ లోకం, దీన్ని ఏం చేస్తుందో మనం చూద్దామనే ఒక ఆలోచనతో ప్రసాద్ ఆ కవిత్వ సంకలనం వేశారు. అనుకున్నట్లుగానే ఆ కవిత్వ సంకలనం అందరి దృష్టిని ఆకర్షించాల, అంటే అది అది నిగ్గు తేల్చింది. అంటే ఆధ్యాత్మికమా లేదా కవిత్వమా, ఈ రెండిట్లో ఏది ప్రధాన భూమిక వహించాల్సి ఉంటుంది అనే దాన్ని ఆధ్యాత్మికత ఎక్కువగా ఉన్న కవిత్వ సంకలనంగా ముందుకు తీసుకుని వచ్చిన నేనే ఈ క్షణం నిర్ధారణ చేసింది. ఆధ్యాత్మికతను ఎంతో కొంత మేరకి తగ్గించుకుని కవిత్వం వైపు దృష్టిని మళ్లించకపోతే జనం దాన్ని కవిత్వంగా అంగీకరించరనే ఒక నిర్ధారణకి రావాల్సి వచ్చింది ప్రసాద్. ఆ సమయంలోనే ఆయన చాలా దీర్ఘకాలం పాటు కవిత్వం రాయటం ఆపేశారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఆయనలో జరిగిన చర్చలు, తనలో తాను చేసుకున్న తనలో తాను పడిన ఘర్షణల్లో నుంచి ఆయన చాలా ప్రయత్నపూర్వకంగా ఆధ్యాత్మికతను తగ్గించుకొని కవిత్వ స్థితిని పెంచడానికి చేసిన ప్రయత్నంలో నుంచి ఒక గొప్ప సే పోయిట్రీ ఆయనలో నుంచి బయటకు వచ్చింది. అదే ఆకాశం అనే కవిత సంపుటిగా ముందుకు వచ్చింది. ఇది నిజంగా తెలుగు కవిత్వంలో ఆకాశం అనే కవిత్వ సంకలనం ఒక పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటి అని అంటే, ఇక్కడ చాలా కొద్ది మందే వచ్చారు కానీ రాష్ట్రంలో చాలా భిన్నమైన ప్రాంతాల నుంచి వచ్చిన కవులు ఈ సభలో ఉన్నారు. అంటే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఖమ్మం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తర్వాత అంబాజీపేట నుంచి, తూర్పుగోదావరి జిల్లా నుంచి, తర్వాత పొదలాడ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన చాలా చాలా క్వాలిటీ ఉన్న కవులు. కవిత్వం అని అంటే మనం అనుకుంటున్నది లేదా మనం ఉగాది సమ్మేళనాల్లో చదువుతున్నది కవిత్వం కాదు. మనలో చాలామంది చదువుతున్నది, చాలామంది ఏంటి 99% మంది చదువుతున్నది కవిత్వం కాదు. నిజంగా కవిత్వం రాస్తున్న వాళ్ళు వేరుగా ఉన్నారు. అట్లా కవిత్వం రాయగలిగిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఈ సభలో కేవలం బివి ప్రసాద్ కవిత్వం పట్ల విపరీతమైన అభిమానం పెంచుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అంటే అది ఏం తెలియజేస్తుంది అని అంటే, ప్రసాద్ ఇక్కడ ఈ ఊళ్ళో పెద్దగా గుర్తింపు పొందకపోవచ్చు కానీ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ అగ్రశ్రేణి కవుల్లో బివి ప్రసాద్ ముందు వరుసలో ఉన్నారని చెప్పడానికి ఏమాత్రమూ మనం సందేహించాల్సిన అవసరం లేదు. హైకులు గురించి కూడా, హైకులు వరుసగా ఆయన ఒకదాని తర్వాత ఒకటిగా మూడు సంపుటాలు ఆయన వెలువరించారు. ఆ మూడు సంపుటాల వెలువరణలో నేను దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నాను, దగ్గరగా ఉన్నాను. మొట్టమొదట దృశ్యాదృశ్యం అనే కవిత సంకలనం వేశారు, తర్వాత హైకు అని వేశారు, ఆ తర్వాత ఆయన పూలరాలయ అనే మూడవ కవిత సంకలనాన్ని ఆయన వెలువరించారు, ఐ మీన్ హైకు సంకలనాన్ని. హైకుని అర్థం చేసుకోవడంలో కూడా ప్రసాద్కి మిగిలిన వాళ్ళకి చాలా చాలా తేడా ఉంది. చాలామంది హైకు అనేది ఒక కవిత్వ ప్రక్రియగా భావించారు, జపనీయులకు సంబంధించిన ఒక కవిత్వ ప్రక్రియగా భావించారు. ఒక మాటలో చెప్పాలి అని అంటే బాగా తొలి దశలో బివి ప్రసాద్ కూడా అది కొంతవరకు దాన్ని అంగీకరించారు. అందువల్లనే మీకు దృశ్యాదృశ్యం అనే మొట్టమొదటి హైకు కవిత్వ సంకలన హైకు సంకలనంలో హైకులు కవిత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి, కవిత్వమై ఉంటాయి, కొన్ని కవిత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. అయితే అధ్యయనంతో ప్రసాద్ హైకు యొక్క తత్వం ఏమిటో నిజంగా గమనించారు. హైకు అనేది కవిత్వం కాదు, హైకు అనేది కవిత్వం కానే కాదు. హైకు అనేది అది ఆయనే చెప్పాలి, మనం చెప్పడానికి వీలయ్యే అంశం కాదు. అంటే ఒకనొక ధ్యాన స్థితిలో నుంచి ఒక క్షణాన్ని పట్టుకోవడం అని చెప్పి చెప్తారు. ఇది జపాన్లో బాగా ప్రసిద్ధి చెందిన ప్రక్రియ. ప్రసాద్ కంటే ముందు ఆ పని ఒకళ్ళిద్దరు మాత్రమే చేశారు, అది కూడా చాలా స్వల్ప స్థాయిలో మాత్రమే చేశారు. దానికి తెలుగు కవిత్వంలో సమగ్రమైన రూపాన్ని ఇచ్చి, అంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ వెళ్ళాడు బివి ప్రసాద్. దేని విషయంలో? హైకు విషయంలో. మూడు సంకలనాలు, ఒకటి దృశ్యాదృశ్యం, రెండు హైకు, మూడు పూలు రాలే. పూలు రాలే స్థితికి వచ్చేటప్పటికీ
చాలామంది బివి ప్రసాద్ హైకూ కవిత్వం పాడైపోయింది అనుకున్నారు. బివి ప్రసాద్ మొదట్లో హైకూలు చాలా గొప్పగా రాశాడు, చివరికి వచ్చేటప్పటికి తేలిపోయాయని మన ద్వానశాస్త్రులు లాంటి విమర్శకులు కూడా భావించారు. కానీ ప్రసాద్ అట్లా భావించలేదు. మూడవ స్థితికి వచ్చినప్పుడే తాను నిజంగా హైకూలు రాయగలిగినట్లుగా లేదా రాయగలిగినట్లుగా కూడా ఆయన అంగీకరించాడు. అది మూడిట్లోనూ మూడవదే అత్యున్నతమైన స్థానము అనేది. ఇది కవిత్వం మీ అందరికీ తెలిసిన అంశమే. కవిత్వం హృదయ ప్రధానమైనది, మేధో ప్రధానమైంది, హృదయ ప్రధానమైంది. మనం అనుకుంటున్నట్లుగా ఎప్పటికప్పుడు వెంటనే చమత్కారమే కవిత్వం అని అనుకునే స్థితిలో నుంచి మనం బయటికి రాకపోతే బివి ప్రసాద్ కవిత్వం ఎప్పటికీ మనకి మనం దాన్ని అందుకోలేము. బివి ప్రసాద్ కవిత్వానికి ఖచ్చితంగా శ్రీశ్రీ గురించి చలం చెప్పినట్లుగా ఇంత మౌనానికి ఇంత ధ్యానానికి అవకాశం ఎవరాదా అంటాడు. ఆ మౌనము ఆ ధ్యానము ఇవి రెండు లేకుండా బివి ప్రసాద్ కవిత్వాన్ని చదవబునితే అది బివి ప్రసాద్ అని అబార్టింగ్ అది, అది అబార్ట్ అయిపోద్ది. అబార్ట్ అయిపోయి రక్తస్రావం జరుగుద్ది తప్ప ప్రసాద్ కవిత్వాన్ని అందుకునే ఇది మనకి ఖచ్చితంగా రావడానికి ఉంటుంది. కాబట్టి దీనిని నేనేమి కోట్ చేయట్లేదు, వందలు ఎన్నో ఎన్నో కోట్ చేయవచ్చు. బివి ప్రసాద్ కవిత్వం ఏ ఒక్కదాన్ని అయినా సరే మీరు చదవాలని అనుకుంటే కాసేపు మౌనం వహించండి. మన ఇస్మాయిల్ గారు ఆయన మొట్టమొదటి హైకూ సంకలనానికి ముందు మాట రాస్తూ చాలా గొప్ప మాట వ్రాశారు, చంద్రుడిని చూపించే వేలు అని. జపనీయ ఆలోచనల్లో నుంచి తీసుకున్న భావన ఒకటి చాలా గొప్పగా చెప్తారన్నమాట. అంటే చంద్రుడిని చూపించే వేలు చంద్రుడిని చూపిస్తుంది, చూపించిన తర్వాత వేలు అదృశ్యమైపోవాలి, చంద్రుడు ఒక్కటే మిగలాలి. మనము అది మనం మన 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 పురాణాల్లో కూడా ఉంది, అర్జునుడు చెలుక ముక్కు ఇవన్నీ చెప్తాం కదా మనం. అల్టిమేట్గా ఏం జరగాలి అని అంటే ఏదైతే చూపిస్తుందో ఏదైతే వాహికగా ఉందో అది అదృశ్యమైపోవాలి. అదృశ్యమైపోయి ఏదైతే చూడబడుతుందో అది మాత్రమే మిగలగలగాలి. అది గొప్ప కవిత్వం యొక్క స్థానం. సో ప్రసాద్ అటువంటి కవిత్వాన్ని నిస్సందేహంగా వ్రాశారు ఆయన, వ్రాస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రసాద్లో ఇందాక నేను మీకు చెప్పిన ఘర్షణ జరుగుతూ ఉంటుంది. కవిత్వ అభిమాని అయిన నేను ఎప్పుడు ఆధ్యాత్మికతను తగ్గించి కవిత్వపు దీన్ని పెంచమని చెప్పి కోరుతూ ఉంటాను. అయితే ఒకసారి ఆధ్యాత్మికత అన్న అంశాన్ని అంగీకరించిన తర్వాత మిగిలినవన్నీ కూడా చాలా చిన్న అంశాలుగా కనిపిస్తాయి. దానివల్ల కవి గొప్పవాడైపోతాడు కానీ లేదా ఆధ్యాత్మికతలోకి వెళ్ళి ఆ వ్యక్తి గొప్పవాడైపోతాడు కానీ ఆయన వల్ల మిగిలిన ప్రపంచానికి జరగవలసిన ప్రయోజనం జరగదేమోనని నా పొట్టి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఏమైనా బివి ప్రసాద్ ఒక ఏం చెప్పాలి, ఏదైనా చెప్పగలిగితే కవిత్వం ఇప్పటికి ఎప్పుడో ఏమంటాం, దేని గురించి అయినా మనం వ్యాఖ్యానించగలిగి మాటల్లో చెప్పగలిగితే. చాలాసార్లు నేను ఇది సభల్లో చెప్తూ ఉంటాను, ఆలూరి బైరాగి ఒక గొప్ప మాట అంటాడు, విమర్శకుడైన వాడు కవిత్వాన్ని గురించి మాట్లాడడం మొదలుపెట్టి దాని మసురణత్వాన్ని చెరుస్తాడు అని అంటారు. ఎంత అద్భుతమైన మాట మాట్లాడారు. విమర్శకుడు అన్నవాడు కవిత్వం గురించి మాట్లాడడం మొదలుపెట్టి ఈ కవి ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు ఇందులో అంత బాగా రాశాడు ఇంత బాగా రాశాడని మాట్లా చెప్పడం మొదలు పెట్టాడు అని అంటే వాడు ఏం చేస్తున్నాడు అన్నమాట అంటే కవిత్వం యొక్క ఆ లాలిత్యాన్ని ఆ మాధుర్యాన్ని లేకపోతే ఆ దాని యొక్క సున్నితత్వాన్ని దాన్ని వేరే ఆ మాట మనకు చాలా కఠోరంగా కనిపించినా తప్పదు. ఏమన్నాడు అంటే దాన్ని చెరుస్తాడు అని చెప్పి అన్నాడు. బివిక ప్రసాద్ కవిత్వం గురించి ఒకవేళ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఆపనే జరుగుతుంది. ఏమైనా బివి ప్రసాద్ నా కవిత్వ సహచరుడు ఈ ఊళ్ళో కావడాన్ని నేను చాలా గర్వంగా చాలా ఇష్టంగా చాలా స్నేహంగా చాలా ప్రేమగా ఆస్వాదిస్తూ ఉన్నానని తెలియజేయడానికి సంతోషిస్తూ సెలవు తీసుకుంటాను.